ఈ రోజు మనం ఈ వీడియోలో మనల్ని నవ్వించే కొన్ని కామెడీ సినిమాల గురించి తెలుసుకుందాం. మొన్న ఒక సబ్స్క్రైబర్ కామెంట్స్ లో కామెడీ సినిమాల్ని సజెస్ట్ చేయమని అడిగారు. ఇక కామెడీ సినిమాలు అనగానే జాతిరత్నాలు, ఏక్మిని కథ, F2, పత్తు వదలరా, బ్రోచేవారు ఎవర్రా లాంటి సినిమాలు గుర్తొస్తాయి. కానీ ఇప్పటికే వాటిని మనలో చాలా మంది చూసేసే ఉంటారు. అందుకే ఈ వీడియోలో కామెడీ పరంగా బాగానే ఉన్న ఎక్కువ మందికి రీచ్ కాని సినిమాల గురించి మాట్లాడుకుందాం. ఈ లిస్టులో ఉన్న ఫస్ట్ మూవీ శ్రీహరి గారి తనయుడు మెగామ్స్ హీరోగా చేసిన మొదటి ప్రయత్నం రాజ్దూత్. ఈ సినిమాకి చాలా వరకు నెగిటివ్ రివ్యూసే వచ్చాయి. కాకపోతే ఈ సినిమా టీం మాత్రం ఫస్ట్ నుంచి కూడా ఈ సినిమా చాలా సింపుల్ స్టోరీ లైన్ తో ఉంటుంది, సినిమా నుంచి మంచి కామెడీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని ముందే చెప్పేశారు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో కామెడీ బాగానే ఉంటుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఈ సినిమా హీరో అయిన మేఘాంష్ ఎలాంటి బాధ్యతలు లేకుండా తిరుగుతూ ఉంటాడు. అలాగే వాళ్ళ నాన్న ఫ్రెండ్ కూతుర్ని లవ్ చేస్తాడు. ఇక అమ్మాయి తండ్రికి అయితే ఇతను ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం ఉండదు. దాంతో వాళ్ళు ఎప్పుడో అమ్మేసిన రాజ్దూత్ బండిని ఎక్కడుందో వెతికి వెనక్కి తీసుకురమ్మని కోరతాడు. అలా బండి తేవడానికి వెళ్ళిన హీరో జర్నీ ఎలా ముగిసింది అనేది ఈ సినిమా కథ. ఈ సినిమాలో ప్రతి సీన్ కూడా కామెడీగానే ఉంటుంది. కాకపోతే హీరో వెళ్ళిన ప్రతి చోట బండి దొరకకపోవడం, మళ్ళీ ఇంకో చోటుకు వెళ్ళడం, ఇదే రిపీట్ అయినట్టు అనిపిస్తుంది. కానీ ప్రతి సీన్లో అయితే కామెడీ పక్కాగా ఉంటుంది. ఇప్పటి వరకు కనుక ఈ సినిమాని చూడకపోతే తప్పకుండా చూడండి. ఇక మనం మాట్లాడుకోబోయే రెండో సినిమా శ్రీనివాస్ రెడ్డి గారు హీరోగా చేస్తూ, అలాగే ఆయనే సొంతంగా డైరెక్షన్ ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరిస్తూ చేసిన సినిమా భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు. ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికి వస్తే శ్రీనివాస్ రెడ్డి గారు, తెగలక శంకర్, సత్య ముగ్గురు షార్ట్ ఫిల్మ్స్ లో యాడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలా వెయిట్ చేస్తున్న వీళ్ళకి ఒక మంచి అవకాశం వస్తుంది. కాకపోతే షార్ట్ ఫిల్మ్ లో యాడ్ చేయాలంటే హీరోని వీళ్ళే వెతికి తెచ్చుకోవాలి అని చెప్తారు. ఆ హీరోయిన్ కోసం వెతకడం స్టార్ట్ చేసిన వీళ్ళకి ఒక డ్రగ్స్ గ్యాంగ్ తోనూ, ఒక పోలీస్ గ్యాంగ్ తోనూ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకు వచ్చాయి, వాటి నుంచి బయట ఎలా పడ్డారు అనేది సినిమా కథ. ఈ సినిమాలో కూడా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ప్రతి ఫ్రేమ్ లోనూ మంచి ఫన్ ఉంటుంది. అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు, శకలక శంకర్, సత్యా గారు తమ కామెడీ టైమ్ తో బాగా ఆకట్టుకుంటారు. ఈ సినిమాని ఇప్పటి వరకు మీరు చూడకపోతే తప్పకుండా చూడండి. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లోను అలాగే ఎంఎక్స్ ప్లేయర్ లోను స్ట్రీమ్ అవుతుంది. మూడో సినిమా విషయానికి వస్తే అమృతం చందమామలో. ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికి వస్తే అమృతరావు, ఆంజనేయులు మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే. ఇద్దరు కలిసి ఏదో ఒక పని చేసి డబ్బులు పోగొట్టడం వల్ల ఇకపోయిన అమృతరావు గారి మావయ్య అన్ని విడిపోవాలని ఒట్టేయించుకుంటారు. దాంతో వీళ్ళిద్దరూ విడిపోయి ఎవరికి వారు సపరేట్ గా సక్సెస్ అవుతారు. తర్వాత వీళ్ళిద్దరూ అప్పాజీ గారి దయ వల్ల కలవాల్సి వస్తుంది. అలా కలిసిన వీళ్ళు స్పేస్ లోకి అడుగు పెడతారు. అలా అడుగు పెట్టిన తర్వాత ఏమైంది అనేదే ఈ సినిమా స్టోరీ. అమృతం సీరియల్ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే తో సాగుతుంది. అలాగే చాలా చోట్ల మనల్ని నవ్విస్తుంది కూడా, కాకపోతే కొంచెం స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే అమృతం లవర్స్ కి మాత్రం ఈ మూవీ మంచి చాయిస్ అవుతుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. మీకు వీలున్నప్పుడు ఈ సినిమా మీద ఒక లుక్ వేయండి. ఇక నాలుగో సినిమా విషయానికి వస్తే నరేష్ గారి తనయుడు నవీన్ విజయకృష్ణ హీరోగా చేసిన నందిని నర్సింగ్ హోమ్. ఈ సినిమా కథ విషయానికి వస్తే సినిమా హీరో అయిన విజయకృష్ణ దొంగ సర్టిఫికెట్లతో నందిని నర్సింగ్ హోమ్ లో డాక్టర్ గా జాయిన్ అవుతాడు. ఇక ఆ హాస్పిటల్లో అప్పటికే కొన్ని భయానిక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. హీరో వచ్చిన తర్వాత కూడా అలా జరుగుతూనే ఉంటాయి. అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, అక్కడ ఏమన్నా దయ్యముందా, హీరో ఆ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేశాడు అనేది సినిమా. ఇక ఈ సినిమా కూడా చాలా మంచి కామెడీతో రన్ అవుతుంది. అలాగే మంచి సస్పెన్స్ సీన్స్, కొన్ని థ్రిల్ చేసే సీన్స్ కూడా ఉంటాయి. ఇవి కూడా మనల్ని బాగా ఆకట్టుకుంటాయి. ఈ సినిమాని ఇప్పటి వరకు చూడకపోతే తప్పకుండా చూడండి. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ లిస్ట్ లో చెప్పుకోబోయే ఐదో సినిమా ఓంకార్ తమ్ముడు హీరోగా చేసిన జత కలిసే మూవీ. ఈ సినిమా కథ విషయానికి వస్తే హీరో హీరోయిన్ కలిసి ఒకే క్యాబ్ లో జర్నీ చేయాల్సి వస్తుంది. అంతకుముందే హీరోయిన్ కి హీరో మీద బ్యాడ్ ఒపీనియన్ ఉంటుంది. అలా స్టార్ట్ అయిన వీళ్ళ జర్నీ ఎవరికి ఎలా ముగిసింది, జర్నీలు ఒకరికొకరు ఎలా దగ్గర అయ్యారు అనేది సినిమా కథ. సినిమా మొత్తం కూడా చాలా సరదాగా సాగిపోతుంది. సినిమాలో ఫస్ట్ హాఫ్ చాలా బాగా సాగుతుంది, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయినట్టు అనిపించిన సినిమా మాత్రం బాగుంటుంది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. మీకు వీలున్నప్పుడు ఈ సినిమాని తప్పకుండా చూడండి. ఈ లిస్ట్ లో ఉన్న ఆరో సినిమా విషయానికి వస్తే భలే మంచి చౌక బేరం. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే ఈ సినిమా హీరోలైన నవీన్ నోకరాజులు దుబాయ్ వెళ్ళడానికి బయలుదేరి మోసపోయి హైదరాబాద్ లో చిన్న చిన్న జాబులు చేస్తూ గడుపుతూ ఉంటారు. అలాగే ఇంకో పక్క రాజా రవీంద్రం గారు ఫ్యాక్టరీలో పనిచేసి రిటైర్ అయ్యి దేశ రహస్యాల మీద ఒక బుక్ రాసి అన్ని అమ్మాలనుకుంటారు. ఆ బుక్ అనుకోకుండా నోకరాజు చేతిలోకి వస్తుంది. ఇక తర్వాత ఆ బుక్ ని పాకిస్తాన్ వాళ్ళకి అమ్మాలని నోకరాజు ఫిక్స్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది, ఈ సినిమా ఫస్ట్ లో ఫుల్ కామెడీతో లవ్ స్టోరీతో సాఫీగానే సాగినట్టు అనిపిస్తుంది. కానీ సినిమాలో అనుకున్న ఫన్ అయితే దొరుకుతుంది. ఇక సినిమాలో ఇంటర్వల్ బ్లాక్ అయితే ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. తర్వాత కూడా కొన్ని మంచి ఫన్ సీన్స్ తో బాగానే ఆకట్టుకుంటుంది. సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇప్పటి వరకు మీరు కనుక ఈ సినిమాని చూడకపోతే తప్పకుండా చూడండి. ఇంకా చెప్పాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి, కాకపోతే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందేమో అని ఇక్కడతో ఆపేస్తున్నాను. నెక్స్ట్ సినిమాల గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.